వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఈరోజు మనం తయారు చేసుకునే ఐటమ్ గసగసాల కూర. చాలా సింపుల్గా తయారు చేసుకునే కూర. దానికి కావలసిన పదార్థాలు: గసగసాలు 1 టీ స్పూన్స్, ఉల్లిపాయ తరుగు 1 ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకోండి, 10 ఎండుమిరపకాయలు, 1 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర 1 స్పూను, నూనె 2 స్పూన్స్, చింతపండు చిన్న గోలికాయ సైజు, ఇది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే మానేయచ్చు. పోపుకి కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ చేసుకుందాం. ముందుగా గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు మిక్సీ పెట్టుకుందాం. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మనం గసగసాలు జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొంచెం కూర ఎక్కువ రావాలంటే ఇంకా ఉల్లిపాయలు వేసుకోవచ్చు. చింతపండు ఇది కూడా మిక్సీ చేసేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం వేడి అవనివ్వాలి. 2 స్పూన్స్ నూనె వేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు కొంచెం చిటపటా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకుందాం. కొన్ని నీళ్ళు కూడా పోసుకుందాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను, రుచికి సరిపడా వేసుకుందాం. హైలో పెట్టుకొని 1-5 నిమిషాలు మరిగిస్తే గసగసాల కూర రెడీ. మూత పెట్టుకొని మరిగించుకుందాం. మూత తీసుకొని చూద్దాము, ఒకసారి కలుపుదాము. 1-5 నిమిషాలు మరగాలి ఇది. కొంచెం దగ్గరికి అయితే అయిపోయినట్టే గసగసాల కూర. చాలా బాగుంటుంది, వండుతూ ఉంటేనే మాకు స్మెల్ వస్తుందండి, చాలా బాగాను. ఇది ఎక్కువగా బాలింతరాలకు పెడతారండి, డెలివరీ అయినాక బాలింతరాలకి. ఇది పిల్లలకు కూడా ఏమీ హాని చేయదని బాలింతరాలకు ప్రత్యేకంగా వండి పెడతారు. బాలింతరాలకు పెట్టేటప్పుడు కొంచెం కారం తక్కువ వేస్తారు, మనమైతే కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది కదా, రెండిట్లోనూ తినొచ్చు. ఇంకా అయిపోవచ్చింది, కొంచెం దగ్గరికి అయ్యంగానే మనం సర్వ్ చేసుకుందాం. 1-2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుదాం. గసగసాల కూర రెడీ అయింది, చూడండి దగ్గరికి వచ్చింది కదా. అంతే, గసగసాల కూర రెడీ. స్టవ్ ఆపేసాము, సర్వ్ చేసుకుందాం. గసగసాల కూర రెడీ అయింది, కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కూర ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉమెన్ స్పెషల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.